ఎండింగ్ అనేది స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన అంటే జస్ట్ 1 మంత్ కూడా కాలేదు బ్రో, ఒక 3 to 4 మంత్స్ అయితే చెప్పగలం. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఈ బస్ ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు, పర్ డే 4 కోట్లు లాస్ అనమాట, అది మంత్కి వచ్చి 120 కోట్లు. ఇలాంటి అవసరం లేదేమో. నువ్వు బస్ ఫ్రీ ఇవ్వాలనుకుంటే స్టూడెంట్స్కి ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు జాబ్ హోల్డర్స్కి అవసరం లేదు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళకి పాసో ఏదో ఒకటి ఛార్జెస్ పెట్టుకున్నావు. నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చావనుకో, పేరెంట్స్ రోజు పనికి వెళ్ళి వాళ్ళ పాస్కి నెలకు 1000 రూపాయలు ఇవ్వాలని ఇబ్బంది, వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది. సరే వాళ్ళ స్టూడెంట్స్ కంటే ఒక రోజుకి 1 కోటి రూపాయల్లో 1.5 కోట్లు అయిపోయేది. అందరికంటే 4 కోట్లు అంటే 120 కోట్లు. చాలామంది బీటెక్ చేసి డిగ్రీలు చేసి ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి జాబులు లేకుండా చాలామంది బేవర్స్గా తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మినిమం, సరే ఇలాంటి షాపింగ్ మాల్లో బేసిక్ శాలరీ ఒక 15,000 ఇచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి కంపెనీతో మాట్లాడి, ప్రతి షాపింగ్ మాల్తో, జ్యువెలరీలు చాలా ఉన్నాయి హైదరాబాద్, ఇలాంటి ప్రతి ఒక్క వాళ్ళతో మాట్లాడి బేసిక్ శాలరీ ఒక 15,000, ఒక 1000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, 1000 రూపాయలు 9,000 కడితే 10 లక్షలు బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి, అలాంటి మాట్లాడి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చే పాలసీ వచ్చేలాగా చేసి బంద్ అని చెప్పేసి ఒక మాట. అది ఇంపాసిబుల్ లే బ్రో, 1 నెల 2 నెలలు. జస్ట్ టైమింగ్ ఏమైనా లిమిట్ పెడతారేమో, 24 అవర్స్ కాకుండా సరే ఒక 6 అవర్స్ ఓపెన్ చేయడం పెడతారేమో, కానీ అది ఇంపాసిబుల్ అన్నమాట. మల్లారెడ్డి ఏముంది బ్రో, వచ్చి రేవంత్ రెడ్డికి కాలమే పడతారు, మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతారు. చూడండి ఇంకొక 4 రోజులైనా ఒక దగ్గర దగ్గర మల్లారెడ్డి ఇలాంటి బిజినెస్ మ్యాన్ మొత్తం అరెస్ట్ వెళ్ళినా ఒకసారి కోర్టు దాకా వెళ్ళినా డీల్ అవుతారు. కంపల్సరీ కాంగ్రెస్లోకి వచ్చేవాడే మల్లారెడ్డి. మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రాకపోతే ఆ స్కూల్స్ అవన్నీ మొత్తం ఆక్రమించిన ల్యాండ్సే కష్టం. రేవంత్ రెడ్డి గారు అలాంటి ఆప్షన్ ఇస్తారంటారా ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నంటే ఎందుకు ఆప్షన్ ఇవ్వరు బ్రో? సరే డబ్బులు తీసుకోవడేమో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అమ్ముడు పోవడేమో, కానీ పార్టీలోకి వస్తానంటే నెంబర్ పెరుగుతుంది కదా, కొంచెం సపోర్ట్. ఒక అబ్జెక్షన్ పెడతారేమో, ఎవరు ఆస్తులు వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలి అని పెడతారేమో, ఇస్తాడేమో రిటర్న్, కేసు లేకుండా పోద్ది కదా, కేసులోని తప్పించుకోవాలి, ఉట్టుకొచ్చిన ఆస్తులే కదా, పోతాయేమో, లేదా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాడేమో మల్లారెడ్డి. ఇప్పుడు 10 లక్షలు ఉందనుకో, నువ్వు 10 లక్షలు ఇవ్వాలి అంటే ఇచ్చేస్తాడు, ఇస్తే కేసే ఉండదు కదా, తప్పించుకున్నట్టే కదా. ఈ ఎఫెక్ట్ ఆంధ్ర మీద ఎలా చూపిస్తుంది అసలు తెలంగాణకి?